హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్తో ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది ది బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగము. ఎవరైనా స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్టయితే కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎంత ఫీ పే చేయాలి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ మరియు అన్ని క్యాస్ట్లో ఉమెన్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఫీజు పేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతామో అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అవుతే మనకు తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు స్టేట్లలో కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటాయి, కానీ సెంట్రల్లో ఆ లేట్ ప్రాసెస్ అనేది ఉండదు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ స్టేట్ నుండి అంటే ఏపీనా తెలంగాణ అనేది తప్పకుండా మెన్షన్ చేయండి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎలాంటి నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో మీకు వీడియో అనేది చేసి పెడతాను. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 10 జూన్ 2022 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం నోటిఫికేషన్లో ఉన్న క్వాలిఫికేషన్స్ మరియు పోస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్లో 4 ఉన్నాయి. మనకు లెవెల్ 2లో బాగా 30,800 రూపాయల వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 28 సంవత్సరాలు, ఓబీసీ అయితే 31 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్ ఇవి 2 పొజిషన్స్ ఉన్నాయి. వీటికి కూడా శాలరీ వచ్చేసి 30,830 రూపాయలు శాలరీ అనేది ఇస్తారు. సో మనకు ఇంటర్మీడియట్ ఉన్నవారు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు, సేమ్ ఏజ్ క్యాస్ట్ వైజ్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్లో 2 పొజిషన్స్ ఉన్నాయి మనకు అన్రిజర్వ్ కోటాలో. సో అదేవిధంగా మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీకి ఇవ్వడం జరిగింది. సో మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్లో 2 అన్రిజర్వ్డ్, ఒకటి ఈడబ్ల్యూఎస్కి అయితే ఇవ్వడం జరిగింది, ఒకటి ఓబీసీకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలన్నింటి కూడా 28 సంవత్సరాల వయసు ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే 31, ఎస్సీ ఎస్టీ అయితే 33 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. సో ఈ ఉద్యోగాలకు మీరు డిఫరెంట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనే ఇస్తాను. ఇక్కడ బ్లూ లింక్ ఏదైతే ఉందో దాని మీద అప్లై మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పేపర్1 పేపర్2 అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో పేపర్1లో భాగంగా మనకు ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటాయి. 200 క్వశ్చన్స్, 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈ 200 క్వశ్చన్స్ని మనకు పేపర్1 పేపర్2గా డివైడ్ చేయడం జరిగింది. పేపర్1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్ ఉంటుంది, అంటే 100 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున ఉంటాయి, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్. మనకు కంప్లీట్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఈ ఉద్యోగాలకు ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోండి. తప్పకుండా అతి తొందరలో అంటే మనకు బ్యాంకింగ్ సిలబస్తోనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి ఫీ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 500 రూపీస్ అయితే పేయాల్సి ఉంటుంది. www.csmcri.resident.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, అప్లికేషన్లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అదేవిధంగా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, మీకు ప్రజెంట్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా, నోటిఫికేషన్స్ అయినా, బుక్స్ పీడిఎఫ్స్ కావాలనుకున్నా కూడా నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మరియు వాట్సాప్ గ్రూప్ లింక్స్, అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.